ఖైదీలు జైళ్లలో తయారు చేసిన ఉత్పత్తులకు నుమాయిష్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్న మైనేషన్ స్టాల్ లో ఖైదీలు చేసిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నుమాయిష్లో ఖైదీల ఉత్పత్తుల అమ్మకాలు ఎలా ఉన్నాయో మానస అందిస్తుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. 45 డేస్ జరిగే ఈ ఎగ్జిబిషన్ లో మనం చెప్పుకోవచ్చు చాలా స్పెషల్ స్టాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మై నేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మై నేషన్ వచ్చేసి దానికి స్పెషల్ గా అంటే ఎవరైతే నేరం చేసి జైల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేసిన మెటీరియల్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ మన జైల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏమేమి మెటీరియల్స్ దొరుకుతాయని. సార్, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఈ స్టాల్ ఇక్కడ? మోర్ దెన్ 20 ఇయర్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏం మెటీరియల్స్ తోని స్టార్ట్ చేశారు? దాదాపుగా ప్రతి ఒక్కటి ఏంటంటే స్టీల్ సంబంధించింది కానీ, ఫర్నిచర్ సంబంధించింది, టెక్స్టైల్ సంబంధించింది. కాకపోతే ఈసారి కొత్తగా ఏంటంటే క్లీనర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్లస్ ఏదైతే ఎక్కువ అడల్టరేషన్కి అవకాశం ఉండే పసుపు కారం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా మా దగ్గర నుంచి ఖచ్చితంగా క్వాలిటీ ప్రకారం ఇవ్వాలని ఎస్టిమేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎంతమంది అంటే ఏ ప్లేసెస్ నుంచి, అంటే ఇప్పుడు చెర్లపల్లి జైల్ నుంచి తయారు చేశారు కదా, నెక్స్ట్ వేరే ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చెర్లపల్లి సెంట్రల్ జైలు, చెంచల్గూడ సెంట్రల్ జైలు, వరంగల్ సెంట్రల్ జైలు అండ్ అదర్ డిస్ట్రిక్ట్ జైల్స్ అన్ని ప్రొడక్షన్ సెంటర్స్ అవన్నీ కలిపి స్టేట్ సంబంధించింది కాబట్టి. సో అంతముందుకు ఏంటంటే జైలు ఉత్పత్తులు లేకపోతే ప్రిజన్ ప్రొడక్ట్స్ అనేది. సో ఇప్పుడు మా డీజీ గారు వికే సింగ్ గారు ఏంటంటే మైనేషన్ అనే బ్రాండ్ నేమ్ ఇచ్చారు. ఇట్స్ గోయింగ్ గ్లోబల్ ఆల్సో, అది ప్రయత్నాలు జరుగుతున్నాయి, గ్లోబల్ కూడా ఇవ్వాలని చూస్తున్నాం. అంటే నార్మల్గా బయట దొరికే వస్తువులకి ఇక్కడ దొరికే వస్తువులకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా మేము పూర్తిగా వ్యాపార పరంగా ఏదో దాన్ని కల్తీ చేసో లేకపోతే ఇవన్నీ కాదండి, ఎందుకంటే మేము గవర్నమెంట్ ఉద్యోగులు, మాకు బాధ్యత ఉంటుంది. సో అందుకనే ఖచ్చితంగా ప్రజలకు ఒక క్వాలిటీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం లోపల ఉండే ఇన్మేట్స్ హ్యూమన్ రిసోర్స్ అని వాళ్ళని ఊరికే ఉంచకుండా ఏదైనా స్కిల్ ఇచ్చేసి తద్వారా వీళ్ళకు మంచి వస్తువులు ఉత్పత్తి చేసి ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం. వాళ్ళు చేసిన మెటీరియల్స్ ని సేల్ చేస్తున్నారు కదా, సో మరి దీంట్లో నుంచి వాళ్ళకి ఏమైనా మనీ ఏమైనా ఇస్తారా? ఖచ్చితంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మొత్తం ఉంటాయి. సో స్కిల్డ్ వాళ్ళకి 50 రూపాయలు ఇస్తాము, సెమీ స్కిల్డ్ 30 రూపాయలు ఇస్తాము. బయట అవుట్ గ్యాంగ్ అని ఉంటుంది, అంటే వాళ్ళు గుడ్ కండక్ట్ వల్ల కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మన పెద్ద వ్యాస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ బయటకు వచ్చినప్పుడు 70 రూపీస్, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది కదా బయట, 70 రూపీస్. ఇక్కడ దొరికే మెటీరియల్స్ అంటే కర్చీఫ్స్ కానీ మనం చూసుకోవచ్చు చాలా కనిపిస్తున్నాయి, బెడ్షీట్స్, టవల్స్, కర్చీఫ్స్, ఇంకా టేబుల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో మరి వాటి ప్రైస్ ఎట్లా ఉంది? ప్రైస్ ఖచ్చితంగా ఏంటంటే మా రా మెటీరియల్ వేజెస్ ఈ కాస్ట్ చేసుకొని మినిమం లాభంతోనే మేము అమ్ముతాం అన్నమాట. మీ పేరండి? నా పేరు నరేష్ మేడం. ఎన్ని ఇయర్స్ మీకు శిక్ష పడింది? మర్డర్ కేసులో లైవ్ పడ్డది మేడం, నేను పోయా 5 సంవత్సరాలు అయింది జైలుకి. మీరు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే బయట ఉన్నప్పుడు మీరు ఏం వర్క్ చేస్తుండే? నేను బయట ఉన్నప్పుడు కుకింగ్ చేసేది మేడం, కుకింగ్ చేసేది క్యాంటీన్ ఫీల్డ్లో కుకింగ్ చేసేది. ఇప్పుడు జైలుకి వెళ్ళాక కొన్ని రోజులు కూడా అదే చేసిన, ఇప్పుడు ఇంటికి పెరోల్ మీద పోయి వచ్చినాక ఇక్కడ ఎగ్జిబిషన్కు స్టాల్కి తీసుకొచ్చారు. ఈ స్టాల్లో ఇంకా ఇవి ఇవి కాకుండా ఇంకేమైనా దొరుకుతాయా? టవల్స్ కానీ ఇవి ఇవి కాకుండా హ్యాండ్ మేడ్వి సంబంధించిన ఏమైనా దొరుకుతాయా? అలాంటివి ఏమి దొరుకుతాయి మేడం, బెడ్షీట్స్, టవల్స్, కర్చీఫ్స్, డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంట్లో హాల్లో వేసుకునే ధరలు కూడా దొరుకుతాయి, ఇంకా వేరే తినే ఐటమ్స్, ఇంకా కూరగాయలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంది వాళ్ళ మీద అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా పేరు శంకర్. దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్కి వస్తాను. అంటే నార్మల్గా మీరు ఇప్పుడు ఈ స్టాల్కి వచ్చారు కదా, ఏం తీసుకుందామని వచ్చారు? జనరల్గా ఇప్పుడు ఇది ఒక రకంగా వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళకి స్వయం ఉపాధి పథకం కింద ఉన్న స్కీమ్ కాబట్టి వివిధమైనటువంటి వస్తువులు కొనడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మనము ప్రభుత్వానికి సహాయం చేస్తామని చెప్పేసి నాకు ఒక ఉద్దేశము. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ దొరికే మెటీరియల్ ఖైదీలు చేస్తున్నారు కదా, సో ఎట్లా అంటే బయట దొరికే మెటీరియల్తో పాటు ఈ మెటీరియల్ ఎట్లా ఉంటుంది డిఫరెన్స్? చాలా మంచిగా ఉందండి, మేము 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము ఇక్కడ, ఎవ్రీ ఇయర్ వచ్చి కొనుక్కుంటాము, ఎస్పెషల్లీ టావెల్స్, కర్చీ, మళ్ళా బెడ్షీట్, అది క్వాలిటీ చాలా మంచిగా ఉన్నదండి ఇక్కడ, అందుకే మేము మళ్ళీ వస్తుంటాము ఇక్కడ అప్పుడప్పుడు. 2 వీక్స్ ముందు వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఈరోజు. అంటే నార్మల్గా బయట ఇట్లాంటి మెటీరియల్స్ కూడా దొరుకుతాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా మంచిగా క్వాలిటీ ఉన్నది, సైజ్ కూడా పెద్దది ఉన్నది, అది కర్చీఫ్ కూడా అండి చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు మోటార్ సైకిల్ అప్పుడు పోతప్పుడు మాస్లే కట్టుకోవడానికి చాలా సైజ్ కరెక్ట్ ఉంటుందండి, అందుకే థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు మనం పబ్లిక్ తో కూడా మాట్లాడనం వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోని వెళ్ళినప్పుడు క్వాలిటీ మంచి ఉంది అని కూడా చెప్తున్నారు అట్లనే వాళ్ళ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉండి వాళ్ళ పని చేస్తున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి తీసుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు బయటే దొరికే దానికంటే గవర్నమెంట్ స్టాల్ లో తీసుకోవడం బెస్ట్ అని కూడా చెప్తున్నారు సో ఇది ఎగ్జిబిషన్ లో ఉన్న స్పెషల్ స్టాల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో మాన్సా V6 న్యూస్ హైదరాబాద్।